ఈరోజు అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్కులర్ 172ను నూతన విద్యా విధానం రద్దు చేయాలని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సిఐక్యూ, డివైఎఫ్ఐ, జేవీబీ సంఘాలు మద్దతుగా పాల్గొనడం జరిగింది. అనంతరం మండల జిపిటి తహసీల్దార్కి, ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి యూటీఎఫ్ మండల అధ్యకులు వి వెంకటేశ్వర్లో రెడ్డి, సిఐక్యూ మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం వలన ప్రాథమిక విద్య చీలిపోతుందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరుగుతుందని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు అభిప్రాయం తీసుకోకుండా మోడీగా ప్రభుత్వం వెళుతుందని, దీనివల్ల నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ సాదిక్, జేవీబీ మండల నాయకులు గాడి సుధాకర్, యూటీఎఫ్ సీనియర్ నాయకులు యు నరసింహలు, ఎస్డీ వలీ అహ్మద్, కిర్మాని మహబూబాషా, యూటీఎఫ్ నాయకులు వేణు, రహమతుల్లా, సుభాన్, హరిప్రసాద్, తాజుద్దీన్, నయాబ్ కె వెంకటేశ్వర్లు మరియు డివైఎఫ్ఐ నాయకులు ఎస్డీ సంధాని మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు యూటీఎఫ్, సిఐక్యూ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ అనసార్ ఎండీ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని స్కూళ్ళని సుందరంగా తీర్చిదిద్దింది. చాలామంది సంతోషించారు. అయా ప్రాథమిక పాఠశాలన్నీ బాగుపడుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత స్కూళ్ళన్నీ బాగుపడుతున్నాయని అనుకున్నారు. కానీ మధ్యలోనే వచ్చేసి ఆ స్కూళ్ళకి 3 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలన్నింటినీ హైస్కూల్లో కలుపుతామని చెప్పి కొత్తగా జీవో తేవడం వల్ల మళ్ళీ తల్లిదండ్రులందరూ ఒకసారిగా బాధపడుతున్నారు. కావున కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అలాగే కార్మికుల పిల్లలు మన స్కూళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు ఎక్కువ పేద కార్మికుల పిల్లలు కాబట్టి పేరు వెంకటేశ్వర రెడ్డి, అనంతసాగర్ మండలం, ఏపీ యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 3, 4, 5 తరగతులు ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడుకోవడానికి ఏపీ యూటీఎఫ్ సంఘం పిలుపునిచ్చింది. ఈరోజు అన్ని మండల అభివృద్ధి కేంద్రాల్లో 3, 4, 5 తరగతులకు గాను నిరసనను తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయుల పట్ల మొండి వైఖరిగా అవలంబించే విధానాలకు, ప్రపంచ బ్యాంకు అప్పులకు లోబడి ఈరోజు 3, 4, 5 తరగతుల పాఠశాలను 3 కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్లే కలపాలంటున్నారు.